నాటకం ఇచ్చాను. ఇది నాటకం చదవమని చదివి ఇది నాటకం అని అవతల విశేషం. తల్లిదండ్రులు పుట్టపూర్వతరాలు నాకన్నా ముందు వాడంతా తెల్లగా ఉండి నేను నల్లగా పుట్టడం వల్ల మా మేనత్ కాలేజ్ ఏ కాలేజ్లో చదివారు? మనకు వచ్చిన మార్కులు బట్టి మొత్తం ప్రిన్సిటీస్లో ఎక్కడ సీట్ ఇవ్వమన్నారు. కాలేజ్కి వచ్చాక నాటకాల్లోకి వచ్చానన్నారు సార్. దాని తాలూకా రిఫ్లెక్షన్ ఏమిటంటే నన్ను ఇన్ఫ్లుయెన్స్ గెంటి వేయడం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే అక్కడికి సిగరెట్లు కొనుక్కోవాలన్నా ఎవరినో ఆడుకునే స్థితికి వచ్చాం. అందరూ రిజల్ట్స్ అందరు పాస్ అయ్యారు చెప్పిన నేను తప్ప. మీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమా శివ చూసి చేయలు పట్టు తిరిగి పెద్ద కోట్లు తెచ్చారు. అట్లాగా మా జీవితాలు కొంత నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సినిమాల వైపు ఎలా మీ ప్రస్థానం ఎలా అంటే నాకు సినిమాకి వెళ్ళాలని ఎప్పుడు లేదు. అసలు ఐ నెవర్ వాంటెడ్. గత కొన్ని ఏళ్ళుగా సేమ్ టైప్ ఆఫ్ బాబాయి తండ్రి ఆ రకమైన పాత్రలు అంటే కొంచెం వైవిధ్యం తక్కువ కలదాలు పెట్టి ఆచి ఇవ్వడం కాసిన మాసిన చొక్క ఒకటే ఫాదర్ 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 వస్తుంది. ఏమొస్తాం ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారితో ఫోన్ వస్తే ఎవరు మాట్లాడతారంటే రామ్ గారు మాట్లాడతారంటే మిస్టర్ భరణి అప్పుడు ఇక నాకు ఒళ్ళు మండి ఇంకా వాడు వీడు ఎందుకు. మీరు జంతువుల్ని పెంచారట కూడా కదా దంపతులకి లవ్ బర్డ్స్ ఇద్దామని తెచ్చి పెట్టే పైన పొద్దున్న వచ్చినప్పుడు ఒక ఇంకా మనం మీరు ఒకవేళ మరి సినిమా కాకపోతే మీరేం చేస్తారు? నేను అప్పట్లో నాకు తెలియని దశలో నేను మెకానిక్ అవుదాం అనుకునేవాడిని. అంటే చిన్న నిక్కర వేసుకుని పని వేసుకుని ఇలా వెళ్ళిపోతుండేవాడు పిల్లలు గారు. ఎప్పుడు గ్రేటెస్ట్ మెకానిక్.